ABN Entertainment YouTube channel ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. చాలా చాలా సంతోషంగా ఉంది ఇలాంటి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్కి నేను వచ్చినందుకు. అండ్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ప్రదీప్ గారు, తేజ సరైట్ ఈవెంట్ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. అండ్ కాన్సిక్వెంట్గా 6th ఇయర్ అండ్ ఐ రియలీ అప్రిషియేట్. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్క ఉమెన్ ఇక్కడ పార్టిసిపెంట్, ప్రతి ఒక్క పార్టిసిపెంట్ ఒక మంచి మెసేజ్, ఒక మంచి అవేర్నెస్ క్రియేట్ చేసి మెసేజ్ ఇస్తున్నారు. నిజంగా కనీసం ఆ మెసేజ్ ఒక్క 1 మినిట్ థింక్ చేసినా మన భవిష్యత్ ఐ మీన్ అవేర్నెస్ బాగా పెరుగుతుంది. అండ్ ఇట్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్ టు ది పీపుల్. సో బిగ్ బాస్ అనేది గెలిపోవటం మళ్ళీ పక్కన పెడితే, సో మీరు అందులోకి వెళ్ళారు, సో ఎలా అనిపిస్తుంది? అయ్యో, ఇది బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ నిజంగానే చాలా నేర్చుకున్నాను. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి పార్టిసిపెంట్ ఆఫ్ ఎ బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు. ఎంతమంది మహిళలు ఉన్నారు పెళ్ళైన వారందరికి, వీళ్ళకి ఎలాంటి మెసేజ్ ఇస్తారు? డెఫినెట్గా వాళ్ళు చెప్పే ప్రతి మెసేజ్ వాళ్ళు పాటించి నిజంగానే వాళ్ళు నమ్మిన బిలీవ్ చేసింది 100% ఎదుటి వాళ్ళకి వ్యక్తపరుస్తూ, వాళ్ళ దగ్గర నుంచి ఎంత కొంత మార్పు ఆశిస్తూ ఇలా ముందుకు పోతే మనందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈనాటి కాలంలో కొంచెం మహిళలు బయటకు రాని పరిస్థితుల్లో కూడా ఎంతమంది మహిళలు గృహిమణులు వచ్చి నేను పెట్టే షోలో పార్టిసిపేట్ చేసి చక్కగా ఫైనల్స్ వరకు ఒక 24 మంది ఎంపికయ్యారు. ఇక విజేతలుగా ఎవరు వస్తారని మీ అందరితో పాటు ఇక్కడికి వచ్చేసిన ప్రేక్షకులతో పాటు నేను కూడా వేచి చూస్తా ఉన్నా. నేను ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇంకే ముఖ్య అతిథిగా మన సెలబ్రిటీ గెస్ట్ ప్రియా గారు కానీ, మాధవలత గారు, శోభా శెట్టి గారు అందరూ వచ్చేసారు. ఇక కామెడీ టీం, సింగర్స్ అంతా కూడా ఇంత కొలాహలంగా ఈ శ్రీమతి అమరావతి సీజన్కి పెరగడం నాకు చాలా ఆనందదాయకం. మీ అందరి సపోర్ట్ వల్ల ఇంకా మరిన్ని సీజన్స్ నేను మనస్ఫూర్తిగా చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నా. అంటే శ్రీమతి అమరావతిని మీరు ప్రారంభించడానికి అసలు ఇన్స్పిరేషన్ ఏంటి? ఏం లేదు మేడం, మేము చేసేది ఏంటంటే తేజ సెలైట్ ఈవెంట్స్ అనే ఒక ఈవెంట్ సంస్థ మాది. దాన్ని బయటికి తీసుకెళ్లే దృక్పథంలో 2nd 10,000, 3rd 5,000, ఇది ఫస్ట్ టైం మన 50,000 నేను పెట్టాను మేడం. అందరికీ నమస్తే, స్పెషల్లీ విజయవాడ వాళ్ళందరికీ హాయ్ హలో నమస్తే. ఈరోజు నేను
శ్రీమతి అమరావతి. ఇది ఆల్మోస్ట్ 20 డేస్ బ్యాక్ వచ్చిన ఇన్విటేషన్. నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంతవరకు మామూలుగా అయితే సహజంగా పెళ్లి కాని అమ్మాయిలకు మిస్ ఇండియా అనో, మిస్ ఆంధ్ర అనో, లేకపోతే మిస్ తెలంగాణ, లేకపోతే మిస్ రాజమండ్రి, మిస్ విజయవాడ ఇలా చాలా ఉండేవి. కానీ శ్రీమతి అమరావతి ఐ థింక్ పాస్ ఫ్రమ్ 5 ఇయర్స్ కంటిన్యూగా రన్ చేస్తున్నారు. అండ్ విజయవాడ కాకుండా మిస్సెస్ అమరావతి అని పెట్టడం చాలా చాలా బాగుంది. అంటే మన ఓల్డ్ నేమ్ని రిప్రజెంట్ చేస్తూ అండ్ మహిళలందరూ కూడా చాలా చాలా బాగున్నారు. పెళ్ళైపోగానే ఒక స్త్రీ లైఫ్ ఏమీ ఆగిపోదు. ఐఎమ్ సో మచ్ ఆఫ్ హ్యాపీ. యాక్చువల్లీ నాకు ఫస్ట్ టైం మీరు చెప్పగానే కాన్సెప్ట్ వాస్ ఐ వాస్ సో ఎక్సైటెడ్. ఓకే ఇలా కూడా చేస్తున్నారా అంటే ఒక శ్రీమతి కోసం ఇలా చేయడం మ్యారేజ్ ఉమెన్కి. ఐ వాస్ సో ఎక్సైటెడ్. ఓకే ఇట్స్ అనుకుని యాక్చువల్లీ ఇది చూడాలనేసి నేను అక్కడి నుంచి వచ్చాను. ఎస్ ఐ వాస్ ఎంజాయింగ్ లాట్. చాలా బాగుంది. అంటే పెళ్ళైన ఎస్ అఫ్కోర్స్ అంతా నేమ్ రావడానికి అఫ్కోర్స్ వీళ్ళే రీజన్ బికాస్ వీళ్ళందరూ నాకు మీ అందరూ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఎస్ ఐఎమ్ హియర్ టుడే. యా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏబిఎన్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.